आशीष मांगे जाहे तब जय गाता जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे నేడు తెలంగాణ రాష్ట్ర ఆయుర్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక బంగారు తెలంగాణ దిశగా అడుగులో పెడుతున్న తరుణంలో అంటే ఇరిగేషన్ సిస్టమ్ను కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ను కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. కేటీఆర్ గారి నాయకత్వంలో ఐటీ రంగాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఫార్మాసిటీ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, విద్య వైద్య అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ది కాబట్టి, మరి అదేవిధంగా దశాబ్ది సంబరాల ఉత్సవాల సంబరాల్లో భాగంగా నేటి నుంచి 22వ తారీఖు వరకు షెడ్యూల్ కూడా ఖరారు చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి అన్ని అంశాలపైన ప్రజలతో మమేకమై అన్ని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేసుకొని తెలంగాణను దేశంలోనే అగ్రభాగంలో నిలబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేసుకున్నారు కాబట్టి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, మరి తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా ఈరోజు వారి యొక్క పనితీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు ఎన్నో వివక్షకు గురై నీళ్లు, నిధులు, నియామకాల అంశాల పట్ల ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మరి నీళ్లు కూడా ప్రాజెక్టుల వల్ల కానీ, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు కూడా పూడికలు తీసుకొని అవి కూడా బలోపేతం చేసుకొని వ్యవసాయ రంగాన్ని కూడా నెంబర్ వన్ స్థానంలో నిలుపుకోవడం జరిగింది. నిధుల రూపంలో సంపదను సృష్టించి సంక్షేమం అనే పథకాల ద్వారా ప్రజలకు పంపిణీ చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. పెన్షన్ రూపంలో కానీ, కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ లాంటివి కానీ, కేసీఆర్ కిట్ లాంటివి కానీ, రెసిడెన్షియల్స్ స్కూల్ రూపంలో కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు, ఫలాలు అందుతున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి నియమాలు విషయాల్లో చూసుకుంటే